కరోనా వ్యాక్సిన్ కోసం భారత్ బయోటెక్ ఐసీఎంఆర్ సంయుక్తంగా చేపట్టిన క్లినికల్ ట్రయల్స్ కు తొలి అడుగు పడింది. నిమ్స్ లో 6 వాలంటీర్ల నుంచి రక్త నమూనాలు సేకరించారు. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ టీకాకు సంబంధించి ఇప్పటికే పలు దాపాలుగా ప్రయోగాలు చేశారు. మనుషులపై దీన్ని ప్రయోగించేందుకు ఇటీవల ఆమోదం లభించింది. క్లినికల్ ట్రయల్స్ కు దేశవ్యాప్తంగా మొత్తం 12 ఆసుపత్రులను ఎంపిక చేయగా హైదరాబాద్ లోని నిమ్స్ కు అవకాశం లభించింది. కొద్ది రోజులుగా కరోనా వ్యాక్సిన్ ప్రయోగాల్లో పాల్గొనేందుకు వాలంటీర్ల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. దీనికి నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్ సారథ్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటైంది. క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొనే వారి కోసం ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఐసీయూ వార్డ్ సిద్ధం చేశారు. కనిన స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన 6 వాలంటీర్ల నుంచి రక్త నమూనాలు సేకరించారు. వీటిని ఢిల్లీలోని భారత వైద్య పరిశోధనా మండలికి పంపారు. అక్కడ పరీక్షా కేంద్రంలో ఈ నమూనాలను పరిశీలించి నిమ్స్ కు నివేదిక పంపుతారు. వారిలో పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారిపై ముందుగా ఒక డోస్ వ్యాక్సిన్ ప్రయోగిస్తారు. 2 పాటు ఆసుపత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో వారి ఆరోగ్య పరిస్థితులను అంచనా వేస్తారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారించాక వాలంటీర్లను ఇళ్లకు పంపుతారు. పద్నాలుగు రోజుల పాటు వారిని నిమ్స్ వైద్యులు ఫోన్ ద్వారా పర్యవేక్షిస్తుంటారు. ఎప్పటికప్పుడు వారి ఆరోగ్యంలో వస్తున్న మార్పులను నమోదు చేసుకుంటారు. దీనికోసం మొదటి దశలో 6 నమూనాలను పంపినట్లు వైద్యులు తెలిపారు. ఇక 2 క్లినికల్ ట్రయల్స్ కు అవసరమైన వ్యాక్సిన్ రానుందని వెల్లడించారు. ఇక నిర్వహించే క్లినికల్ ట్రయల్స్ కోసం 60 వాలంటీర్లు అవసరమవుతారని వైద్యులు అంచనా వేశారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగా క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతాయని నిమ్స్ వైద్యుల బృందం స్పష్టం చేసింది.